హాయ్, వెల్కమ్ టు బాబు పవన్ ఇలాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాము, మీరు కూడా చాలా బాగున్నది అని ప్రార్థిస్తాను. మేము ఈరోజు విజయవాడ వెళ్తున్నామండి. విజయవాడలో మా మిస్సెస్ వాళ్ళది ఏదో మీటింగ్ ధర్నా లాంటిది ఉంది ఏదో. వెళ్ళి కొద్దిగా ఈఎస్ విజయవాడ ఈఎస్ ఆఫీస్లో కూడా నా వర్క్ ఉంది, చూసుకుందామని చెప్పాను. ఫుల్ టైం అయితే నైటు మూడు బాగుందండి. టైము చింతల్లి రెడీ అయ్యాడు, మా చింతల్లి కూడా చలికి వెళ్దాం ట్రైన్కి. ఇదిగో మమ్మీ కూడా రెడీ అయిపోయింది. టైం ఇప్పుడు ఎంత అయింది? 3:30 అయింది. చీకటిగా ఉంది. తల్లిదా బయటికి వెళ్దాం. బయట చలిగా ఉంది, బయట చీకటిగా ఉంది తల్లి, బాగా ఎంత చీకటిగా ఉంది. నాకేం రాదు సరే, మన బండి చల్లి ఉంది పాపం బాగా. ఇంకా ఆటో ఉందా? రాలేదు ఆటో తల్లి. ఆటో వస్తే వెళ్దాం. చలిగా ఉంది తల్లిగా. నాకు కూడా చలిగా ఉంది అన్న, టైం ఉంది. అది ఇంకా ఆటో రాలేదు మన ఆటో తల్లి. ఇంకా ఆటో వచ్చిందా? రోడ్డు మీదకి వెళ్ళి ఆటో కడుగు వెళ్దాం. ఈ కడుగు ఉంది, ఎవరు లేరు, మనం మాత్రమే ఉన్నాం తల్లిగా, ఎవరు లేరు. ఇప్పుడు ఆటో వస్తాయి, మనం ఆటో కోసం ఆటోకి ఫోన్ చేసినాము. ఆటో స్టూడియో ఎవ్వరు లేరు రోడ్డు మీద, మనం మాత్రమే ఉన్నాం తల్లిగా. ఆటో కోసం ఎదురు చూస్తున్నామండి. మేము రోడ్డు మీద నిలవడం, ఆటో గారు అలాగే వేరే వాళ్ళని ఎక్కించుకొని వస్తుంది ఆటో, దానికోసం ఉన్నాం తెలియదు కదా తల్లిగా. చలిగా పుడుతుంది కదా తల్లిగా. ఆటో ఇంకా రాలేదన్న. అరే కుక్క, అరే కుక్క వస్తుంది, వెళ్ళాడు కుక్క వస్తుంది మన కోసం. మనం చూసి ఎవరు ఇల్లు దొంగలని. అదిగోండి, మేము వచ్చి ఆటో వస్తుంది, ఎక్కి ఆటో వస్తుంది, వస్తే ఆటో ఎక్కిపోవాలి ఇంకా మేము. ఇప్పుడే మార్కాపురం రైల్వే స్టేషన్కి వచ్చామండి. మేము టికెట్ తీసుకున్నాము, నెక్స్ట్ ప్లాట్ఫారం మీదకి వెళ్తున్నాము. ట్రైన్ వస్తుంది ఆ ప్లాట్ఫారం అని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉన్నాం మేమంతా ఒక ప్లాట్ఫారంకి. చాలా అది ట్రైన్ వస్తుందంట. ఎక్కుతాం మనము, ట్రైన్ ఎక్కుతాం కదా, ట్రైన్ ఎక్కుతాం ఇప్పుడు మనం. ఎక్కిపోదాం, ట్రైన్ వస్తుందంట. ట్రైన్ వస్తూ ఉందండి. యాక్చువల్గా మేము బస్సుకి వెళ్దాం అనుకున్నాం, కానీ మా బాబు ఇంతకు ట్రైన్ ఎక్కలేదు. మెయిన్ మా బాబు కోసమే మేము ట్రైన్ ఎక్కుతున్నాము. అసలు చూపేని చెప్పేసి మా బాబు కోసమే మేము వాస్తవం ఎక్కి లేకుంటే మేము ఇప్పుడే బస్సుకి వెళ్ళేవాళ్ళం విజయవాడ ఎప్పుడైనా. కానీ మా బాబు 2 టైమ్స్ అడిగాను ట్రైన్ ఎక్కుదాం చెప్పి, అందువల్ల ఈసారి మేము ట్రైన్ ఎక్కుతున్నాము. మాకు నుంచి విజయవాడ వెళ్తున్నాం ట్రైన్కి. తల్లికి బాగుందా? చిన్న తల్లి ఉన్నానప్పా? ట్రైన్ ఒకసారి ఆపేయండి, ఇక్కడ గురుపాడు అని చెప్పి. ఇక్కడ మాకు క్రాసింగ్ ఉంది ఏం తెలియదు. అక్కడ ఒక 15 మినిట్స్ ఆపేయండి, చూస్తున్నాము. డ్రైవర్ రాలా? డ్రైవర్ అక్కడ ఉండాలి. ఇప్పుడే గుంటూరు రైల్వే స్టేషన్ ట్రైన్ దిగుతున్నామండి. ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. మార్నింగ్ టైం కూడా పెద్దగా రష్ లేదు, అందరూ ఖాళీగా ఉంది ప్లాట్ఫామ్ అంతా. ఇప్పుడే దిగి నెక్స్ట్ విజయవాడ వెళ్ళాలండి. అది ఏ ప్లాట్ఫామ్ ఉందో విజయవాడ ట్రైన్ చూసుకోవాలి మేము. వేసుకోండి, చలి పుడుతుందా? అది ఉంచుకో, విజయవాడ ట్రైన్ తెలిపోదాం. సరే తీసుకో. లిఫ్ట్ ఎక్కుదాం, పరా లిఫ్ట్. ఓకే అనుకో, వస్తాయి. నెక్స్ట్ ప్లాట్ఫారం మీదకి వెళ్తున్నామండి. ట్రైన్ అక్కడికి, విజయవాడ ట్రైన్ అక్కడికి వస్తుందంటే అక్కడికి వెళ్తున్నాము. లిఫ్ట్లో వెళ్తున్నాం మేము మా బాబు కలిసి. చింతల్లి పట్టుకో, దయ్యి పుట్టుకోదు నువ్వు. పండి ఎక్స్ట్రా జాగ్రత్త పడుతున్నా తల్లి. ఎందుకు జాగ్రత్త, అంతే పట్టుకోండి, అంటే పోయి గట్టి పట్టుకోరండి.
అట్టే అట్టే ఏం కాదు పట్టుకు అట్టే ఉన్నా. ఇప్పుడే విజయవాడ రైల్వే స్టేషన్ బయటకు వస్తున్నామండి. ట్రైన్ దిగి బయటకు వచ్చేసి మన ఆటో పట్టుకొని సిటీ బస్ స్టాప్కి వెళ్ళాలి. సిటీ బస్ స్టాండ్కి వెళ్ళాలని చెప్పి ఆటో కోసం చూస్తూ ఉన్నాము. ఇప్పుడే ఈ ప్రజాదర్బార్ దగ్గరికి వచ్చామండి. విజయవాడ విజయవాడ కదా, ఉండవల్లి సెంటర్ నుంచి వచ్చామండి ప్రజాదర్బార్ అక్కడికి. ఇప్పుడే అందరూ అక్కడికి చేరుకుంటా ఉన్నారు, ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఇక్కడే అండి ఇలా మా మిస్సెస్ వాళ్ళ సంబంధించిన ఉదాహరణ అక్కడ జరుగుతూ ఉంది. అందరు ఇప్పుడే వచ్చి అక్కడ కూర్చుంటున్నారు అన్నమాట, ప్రజాదర్బార్ దగ్గర అందరూ కూర్చొని ఉన్నారు. చూడాలి మరి అక్కడ ఏం జరుగుతుందో, మరి చూడాలి. ఇక్కడికి కూర్చున్న వాళ్ళంతా వచ్చేసి టీచర్స్ అండి. వీళ్ళంతా ట్రైబల్ రెసిడెన్స్ స్కూల్లో అవుట్ సోర్స్ టీచర్స్గా పనిచేస్తూ ఉన్నారు. ఇలా డిమాండ్స్ అయ్యి ఉంటే ఈ ప్రజాదర్బార్ దగ్గర వచ్చారు. మా మిస్సెస్ కూడా ఈ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తూ ఉంది. వాళ్ళ స్కూల్లో పనిచేసే స్టాఫ్, మా మిస్సెస్ వాళ్ళంతా అక్కడికి వచ్చిన వాళ్ళతో పాటు నేను మా బాబు కూడా వచ్చామండి. మెయిన్ మా బాబు ట్రైన్ చూపిద్దాం, ట్రైన్ ఎక్కి దాని ఉద్దేశంతో నేను కూడా వీళ్ళతో పాటు వచ్చాను. ఇక్కడికి వచ్చి వీళ్ళు అక్కడ ప్రజాదర్బార్ దగ్గర మౌన పోరాటం అయితే చేస్తూ ఉన్నారండి అందరు కలిసి. పోలీసు వాళ్ళు వచ్చారండి అక్కడికి. వచ్చి మీరు ఇలా కూర్చోడానికి ఇక్కడ పర్మిషన్ లేదు, ఇక్కడ ఓన్లీ ఏమైనా సమస్య ఉంటే వచ్చి అర్జీ ఇచ్చి మాత్రం ఇలా వచ్చి దర్బార్ దగ్గర కూర్చొని ధర్నా చేయడానికి లేదు అని వాళ్ళకి చెప్తున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళకి ఉన్న నాయకులు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరిగిద్దా. ఇక్కడ పక్కనే అన్నా క్యాంటీన్ ఉందండి. మధ్యాహ్నం అయింది కాబట్టి లంచ్ అవర్ అయింది కాబట్టి మేము వచ్చి అన్నా క్యాంటీన్కి వచ్చి టోకెన్ తీసుకొని వెళ్తే లోపల ఫుల్ క్రౌడ్ ఉందండి. ఉంది భోజనం కూడా చాలా బాగుంది. రైస్ ఇచ్చారు, సాంబారు, ఏదో కర్రీ ఇచ్చాడు. మళ్ళీ ఈవెన్ పెరుగు కూడా ఉంది అనమాట. బయట లోపల ప్లేస్ తాగడం వల్ల అందరూ చాలా మంది బయట అక్కడికి వచ్చిన వాళ్ళంతా అక్కడ బయటకు వచ్చిన తిన్నాం. భోజనం చేసుకొని మేము ఇక్కడ ఈఎస్ ఆఫీస్ కూడా పండింది కదండి, అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. ఈ వీడియో అయితే ఎండ్ చేస్తుండే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. బాబు బాబు రిలాక్స్.